నియోజకవర్గం, ఇదే జిల్లాలో పాదయాత్ర సందర్భంగా నేను పుట్టబొట్టి వచ్చినప్పుడు శివన్న అన్న ఒక రైతు నా దగ్గరికి వచ్చాడు. శివన్నకు నేను మైక్ ఇచ్చా, అన్న శివన్న మాట్లాడండి అని చెప్పి. శివన్న చెప్పిన కథ ఏమిటో తెలుసా? శివన్న ఒక పేద రైతు, వేరుశనగ వేశాడు శివన్న అనే రైతు. పంట పూర్తిగా అన్యాయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్న పరిస్థితి. అంతలో చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాకు వచ్చాడు. వచ్చి పిట్టల దొర మాదిరి రేన్ గన్ అని చెప్పి తీసుకొచ్చే కార్యక్రమం అని చెప్పాడు. రేన్ గన్తో అనంతపురం జిల్లాలో నేను కరువును పాలదోడతాను, శివన్న నేను దేవుడి కన్నా నిన్ను గొప్పగా మేలు చేస్తాను అని శివన్నకు చెప్పి అధికారులు వచ్చారు. శివన్న పొలంలోకి వచ్చారు. వచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తా ఉన్నారు అని చెప్పి ఒక గుంత తోపారు. గుంతలో తార్పాలిని పట్టదెప్పారు. గుంతలోకి 4 ట్రాక్టర్లతో వచ్చి నీళ్లు దోలారు. నీళ్లు దోలిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పిట్టల దొర మాదిరి. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రేన్ గన్ పెట్టాడు. ఆ గుంతలో పెట్టి ఒక బట్ట దాన్ చేసినాడు. ఆ నీళ్లు అలా 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 చల్లినాడు. చల్లిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, నీ పంటను కాపాడేశాను అని ఆయన అన్నాడు. శివన్న సంతోషపడిపోయాడు, ఓ నా పంట కాపాడబడింది అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు భోజనానికి వెళ్ళిపోయినాడు. సరే చంద్రబాబు నాయుడు గారు పోయినాడు కదా అని చెప్పి శివన్న కూడా ఇంటికి భోజనం కోసం ఇంటికి పోయాడు. భోజనం అయిపోయి చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చినాడు. సాయంత్రం మళ్ళీ పొలానికి వచ్చినాడు. పొలంలోకి వచ్చేసరికి రేన్ గన్ను లేదు, తార్పాలిన బట్ట లేదు, అధికారులు లేరు, చంద్రబాబు నాయుడు లేడు. శివన్న ఇప్పుడు ఆ పొలం ఎండిపోయి ఆ పొలంలో పంట పండక చంద్రబాబు శివన్న ఇప్పుడు బొరుగులు అమ్ముకుంటూ తాను చేసిన అప్పులకు చంద్రబాబు నాయుడు గారు మాఫీ చేయలేదని తిట్టుకుంటూ బొరుగులు అమ్ముకుంటా ఉన్నాడు అని చెప్పి శివన్న చెబుతూ ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడుతో సవాసం వద్దబ్బా అని చెప్పి అన్నాడు. ఇదే పెద్ద శివన్న పుట్టబడిదిలో శివన్న చెప్పిన మాటను మీరు ప్రతి ఊర్లోకి వెళ్ళి ప్రతి రైతన్నకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ఇవే విషయాలు చెప్పండి. హంద్రీనీవ ప్రాజెక్టు కడతా ఉన్నారు, కానీ హంద్రీనీవ పిల్లకాలవులు అయిపోవు. పిల్లకాలవులు అయిపోవు కాబట్టి నీళ్లు మాత్రం మన ఎకరా మన భూముల్లోకి రావు. మన భూముల్లోకి నీళ్లు రావు. చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఈ 5 సంవత్సరాలు ఆయనతో పాటు వచ్చిందేమిటి అంటే కరువే కరువు అని చెప్పి వచ్చింది అని చెప్పిన సంగతి చెప్పండి.